ఇప్పటి ఈ దశలో వచ్చినటువంటి మూమెంట్ దాకా నాకు సలహా ఇచ్చారు ఏ టైంకు ఏది వాడాలి ఏందని అశ్వరాయుడు ప్రతి డోసులో అది వాడిన అప్సరాయిట్ అంటే ఇది అప్సాయిట్ అప్సాయిట్ దీన్ని వాడితే నా తోట అందరి తోటల కంటే హైట్ ఎక్కువ పెరిగింది కాపు బాగా కాసింది ఇంత హైట్ పెరుగుతాయని నేను ఎప్పుడు ఊహించలేదు ఈ సార్లు ఇచ్చినటువంటి సలహాకు ఈ కంపెనీకి చాలా బ్రహ్మాండంగా పనిచేసింది ఇంకా ముందు ముందు కూడా ఇంకా రైతులకు చెప్పాలనుకుంటున్నా మిరప తోట కూడా ఇదే కొట్టినా ఉల్లిగడ్డకు ఎల్లిగడ్డ కూడా ఇదే వేసిన వరి చేను కూడా వేస్తున్నా టమాటాకి వేస్తున్నా టమాటా బాగున్నది ఎల్లిగడ్డ కూడా బాగున్నది వరి చేను కూడా ఇంతకుముందు వాడితే వరి చేను కూడా బాగున్నది ఇవి దీంతో చాలా లాభం ఉన్నది సరే ఎంత చెప్పినా కానీ ఇంకా చెప్పేటివి చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా రైతులకు పరిచయం చేసి వాళ్ళను రైతులను కూడా వాడమని చెప్పి నేను ఒక్కనే బాగుపడు కాదు నాతో పది మంది బాగుపడాలని భావిస్తు ఒకసారి మిరప తోట ఇట్లా ఈ కాపు కాసడానికి కారణము ఈ అప్సాయ్ అయితే ఇట్లా కాసింది కాపు ఒకసారి మీరు ఇటు సైడ్ చూపెట్టండి ఇట్లా ఒకసారి మీరు సైడ్ జరగండి వెనుకకు చూద్దాం కొంచెం చూడండి ముందుకొచ్చి కనిపిస్తుంది క్లియర్ కావడతది కనిపిస్తుంది కొద్దిగా చెట్టుని ఇట్లా అండి చెట్టును ఈ సైడ్ కనిపిస్తుందా అండి ఆకులు చెట్లు హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక రైతు దగ్గర వచ్చాను అప్సా 80 యూజ్ చేస్తున్న రైతు దగ్గర వచ్చాను ఇప్పుడు అప్సా 80 ఎలా పనితనం చేసిందో నేను మీకు తెలియజేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఒక రైతుని ఇక్కడ మా మహబూబాబాద్ డిస్టిక్ బక్కరపూడి తండా మరిపెడ బంగ్లా నేను వచ్చేసి అప్సా అనే అప్సా 80 అవేమో కంపెనీ అనేది ఈ అప్సా 80 అన్నది మనం స్ప్రే చేసే మందులోను అండ్ దుక్కి మందులోను కలుపుకోవచ్చు ఇది స్ప్రే చేసే మందులు 10 పంపులకు 3 మూతలు పెట్టుకోవచ్చు అన్నట్టు 20 పంపులు 6 మూతలు ఇది వచ్చేసి మనం స్ప్రే చేసామంటే అది పనితనం అన్నది మనం స్ప్రే చేసే మందు అన్నది వేస్ట్ కాకుండా అది ఆకుల మీద స్పెండ్ అయ్యి పైన ఉన్న ఇక పురుగులు ఇంకా దోమలు అలాంటివన్నీ యూస్కి రిజల్ట్ అదే ఫ్రెండ్స్ ఈ అప్సా అన్నది నేను యూజ్ చేయడం వల్ల నా తోట చాలా నీట్గా వచ్చింది అంటూ ఎట్లా అంటే ఒకసారి మీరు చూడండి నా తోటను చాలా క్లియర్గా నీట్గా అనిపిస్తున్నది ఇంకా గ్రోతింగ్ కూడా బాగుంది వీళ్ళు వ్యవస్థ బాగున్నది అన్నట్టు ఇది వచ్చేసి నేను రీసెంట్గా స్ప్రే చేశాను కదరా టైంకి నువ్వు ఎన్నిసార్లు యూజ్ చేసావు నేను వచ్చేసి అప్సా వచ్చి 3 టైమ్స్ స్ప్రే చేశానండి 3 టైమ్స్ స్ప్రే చేసేసరికి నా తోట ఫస్ట్ ఇట్లా ఉండదు అండి మామూలుగా ఆ తర్వాత 3 టైమ్స్ స్ప్రే చేసేసరికి ఇది అండి నా తోట ఇట్లా బాగా గ్రోతింగ్ అండ్ నీట్గా రావడం గన్పు అన్నది చాలా దగ్గర వీళ్ళు వేస్తే కూడా బాగా డెవలప్ అయింది అన్నది ఈ అప్సా 80 చాలా మనకు ఉపయోగపడుతుంది రైతులకు అధికమైన ఖర్చులు తగ్గించి చాలా మనకు పెట్టుబడి అనేది తగ్గించు దిగుబడి అనేది పెరుగుతుంది అండి అందరూ వాడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బస్తా మన డిఏపి 27 14 5 అన్నది అందులో యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అండి అది ఒక బస్తాకు 8 మూతలు ఎన్ని బస్తలు అయితే కలుపుకుంటామో అన్ని మూత 8 మూతలు కలుపుకొని వాటర్ కలుపుకొని కలిపామంటే అది చాలా బాగుంటుందండి అందరూ వాడాలి రైతు మిత్రులకు నమస్కారం నేను మీ శ్రావణ్ కుమార్ ప్రస్తుతం మనం కొర్నవెల్లి గ్రామం దగ్గర ఉన్నాం ఇక్కడ మనం సురేందర్ రెడ్డి గారి వరి పొలానికి అప్సా 80 డెమో పర్పస్లో స్ప్రే చేయించడం జరిగింది ఎన్ని రోజులు అవుతుందండి మనం స్ప్రే చేసాం డెమో 10 డేస్ 10 రోజులు ఓకే ఓకే ఈ 10 రోజులలో మీరు అసలు ఇది ఈ మడికి ఎందుకు వాడాలనుకున్నారు అంతకుముందు ఈ మడి ఎలా ఉండేది అంతకుముందు బాగా రెడ్ అయిపోయి చనిపోతుంది ఓకే తర్వాత అప్సా 80 గురించి తెలిసి అడిగితే డెమో ఇచ్చారు ఇచ్చిన తర్వాత గ్రీనిష్ గా వచ్చింది ఏ మందులు కలిపి వాడారు మీరు నేను మామూలుగా పురుగు మందులోనే కలిపి వాడాను ఆ మందు పేరేంది టాల్ స్టార్ లో అప్సా 80 కలిపి వాడారు అన్నట్టు ఓన్లీ ఒక్క మడికేనా చూద్దాం ఇది ఓకే ఇదండి మడి అంతకుముందు బాగా ఎండిపోయే స్థితిలో ఉండేనట్టు ఇది ప్రస్తుతం అయితే ఈ స్టేజ్కి వచ్చింది 10 డేస్ అవుతుంది మనం స్ప్రే చేసి వాళ్ళ వాళ్ళు వాడే మందులలో కలిపి స్ప్రే చేసి అంటే అంతకుముందు ఎలా ఉండేదండి అసలు మీకు
అంటే ఇలానే ఉండే అన్నట్టు ఎర్రగా అసలు మీకు గ్రోతింగ్ వచ్చే స్టేజ్ లేకుండా ఇట్లా ఉండేది. ఇప్పుడు మన ఆప్సా కలిపి వాడిన తర్వాత ఈ స్టేజ్ లోకి వచ్చింది. ఓకే నంబర్ మీకు నమ్మకం కుదిరింది ఆప్సా గురించి? ఓకే వాడచ్చంటారా రైతులు? ఓకే ఇప్పుడు మీకు పిలక శాతం కూడా పక్కన దానికి దీనికి కంపేర్ చేస్తే మీకు తేడా కనపడుతుందా? అంతేనా? అంటే మీరు ఇప్పుడు ఈ ఒక్క మడికి వాడారు కదా, మిగిలిన మడలకు వాడలేదు కదా, దానికి దీనికి డిఫరెన్స్ కనపడుతుందా? అనిపిస్తుందా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మనం ఆప్సైటి వాడిన వరి పొలం. ఒకసారి స్ప్రేలో వీళ్ళు వాడడం జరిగింది. ఒకసారి మీ పేరు చెప్పండి అండి పూర్తిగా. సురేందర్ రెడ్డి. మీ పేరండి? శీల వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు? వెంకట చలపతి రెడ్డి. ఓకే ఓకే. ఇగో రైతు మిత్రుల దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు చలపతి రెడ్డి గారు మనకు ఈ మిత్రులందరినీ పరిచయం చేపిస్తున్నారు ఈ ఊర్లో. ఓకే అండి. ఓకే రైతు మిత్రులందరికి నమస్కారం, ఉంటా అండి. నా పేరు ప్రశాంత్, కందల ప్రశాంత్. మా డాడీ పేరు పోచయ్య. మీకు అప్సైడి వాడినలే దీనిలో? అప్సైడి వాడినాము. ఇది 30 క్వింటాలు. ఎట్లా ఎట్లా 160 ml తోటి వాడినాము. 160 ml వాడితే ఇక్కడ పిలుకొని చూడండి, పిలుక చాలా బాగా వచ్చింది. గంట కూడా బాగా పోసింది. యాక్చువల్గా ఇంతగానో మేము లాస్ట్ ఇయర్ కు ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ ఉన్నదా? బాగా డిఫరెన్స్ ఉంది. అక్షయటి అనేది బాగా స్ప్రెడర్ గా పనిచేసింది. ఓకే. ఇంతగానో గంట రావడం కూడా మేము ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఓకే. ఈ అప్సైడ్ అనేది అందరికి ప్రతి ఒక్క రైతు వాడొచ్చంటారా? ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే చెప్తున్నా అంటే అప్సైడ్ అనేది స్ప్రెడర్ గా బాగా యూజ్ చేస్తున్నారు. స్ప్రెడర్ అండ్ ప్లాంట్ గ్రోత్. ఓకే. గంట కూడా చాలా బాగా పోతుంది. ఓకే ఒకసారి పిలకలు లెక్క పెడదాం. చూసుకున్నట్టయితే గంట బాగా చూస్తే ఏర్పడుతుంది కదా. ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉంది కానీ అక్కడ ఇక్కడ నీళ్ళందక చిన్నగా ఉంది కానీ అక్కడ అందినంత మాత్రం బాగా స్ప్రెడర్ గా స్ప్రెడర్ బాగా పనిచేసింది. గంట ఇట్లా గంట ఇక్కడ అని కాదు కానీ గంటకి ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా పనిచేసింది. చూడండి ఈ ముక్క చూడండి, ఇది చాలా బాగా పనిచేసింది. ఇది కాకపోయినా ఇక్కడ చూడండి. ఓకే ఓకే. ఇగో ఇక్కడ చూడండి, సూపర్ వచ్చింది. హైట్ కూడా చాలా బాగా పెరిగింది, కొంచెం నీట్ గా ఉన్నది. ఇప్పుడు ఎలాంటి రోగం కూడా ఒక్కటే లెవెల్ గా ఉంది, ఒక్కటే లెవెల్ ఉంది కూడా. స్ప్రెడర్ కూడా బాగా పనిచేసింది. ఓకే ఓకే. సైడ్ అనేది నెంబర్ 1. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మీరు అప్సైడ్ వాడినది అయితే అది స్ప్రెడర్ గా కానీ ప్లాంట్ గ్రోతర్ గా కానీ ఓకే చాలా అంటే చాలా బాగా పనిచేసింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది అప్సా ఉన్న చేను, అప్సా వాడిన చేను. ఇది డిఫరెన్స్ చూడండి. ఇదేమో ఆప్సా వాడని చేయను, దానికి దీనికి డిఫరెంట్ అంటే అంటే ఇక్కడ దుబ్బులు అనేవి చాలా పలచగా ఉన్నాయి ఆప్సా ఇటు వాడకపోవడం వల్ల. ఇదే చేయను చూడండి, దీంట్లోనేమో ఇది ఆప్సా వాడినటువంటి పొలం. ఇది చూడండి ఎంత నిన్ను దుబ్బులు చేసింది, ఎంత కర్రలు ఉన్నాయో. ఇంకా ఇది నెల రోజులు చేయని, ఇది ఇది ఒకే రోజు. ఇప్పుడు మనకి ఎడం చేతి వైపు ఉన్న చేయను, ఇది దీనికంటే ముందు నెల 4 రోజుల ముందు ఊడ్చిన చేయను. ఇది దానికంటే 4 రోజుల వెనకాల ఊడ్చిన చేయను. ఇది ఆప్సా వాడబట్టి ఈ రకంగా ఇంత పెద్ద దుబ్బు చేసి ఇలా ఉంది. ఇది ఆప్సా వాడలేదు కాబట్టి ఇంత పలచగా ఈ రకంగా ఉంది.